కర్నూలు జిల్లా కోసిగి గ్రామ శివారులో వెలసిన మార్లబండ ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న సీతారాముల విగ్రహాల ధ్వంసం వాస్తవమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరీష్ బాబు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి అన్నారు. మార్లబండ ఆంజనేయ స్వామి దేవాలయంను బీజేపీ బృందం పరిశీలించింది. అనంతరం వారు మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం జరిగితే పోలీసులు దానిని కప్పుపుచ్చి తప్పుదోవ పట్టించినట్లు కళ్లకు కట్టినట్లు కనపడుతుందన్నారు. ఆలయ పూజారి శ్రీరాములు జరిగిన సంఘటనను స్థానిక విలేకరులకు తెలపడంతో ఆలయ సమాచారం ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. నిజాన్ని ప్రజలకు తెలపడంతో పోలీసులకు సవాలుగా మారింది. రాష్ట్రంలో సీతారాముల విగ్రహాలపై జరుగుతున్న సంఘటనను వెలుగులోకి తీసుకురావలసిన పోలీసులే తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఆలయ పూజారి ఆలయ ధర్మకర్తలు చెప్పిన సమాచారం మేరకు విలేకరులు ప్రచార మాధ్యమం చేశారు. అందుకు విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. జరిగిన సంఘటనను కప్పిపుచ్చి ఏమీ జరగలేదు అన్నట్లుగా ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులు వాస్తవాన్ని దాచిపెట్టడం సరైన పద్ధతి కాదని బీజేపీ జిల్లా బృందం అన్నారు. విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల ప్రభాకర్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, కోసిగి కౌతాళం మండల బీజేపీ అధ్యక్షులు రాముడు, మల్లన్న తదితరులు పాల్గొన్నారు. పూజారి గారు ఈ టెంపుల్ ధ్వంసం జరిగితే స్థానిక ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇది జరిగిందనే సంఘటన చెప్తే పూజారి గారిని భయపడించడం, మరోపక్క డిఎస్పీ గారు ఒక రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం, మరోపక్క జిల్లా సూపరింటెండెంట్ ఎస్పీ గారు అక్కడ ఏం జరగలేదు, కేవలం ఎలక్ట్రీషియన్ యొక్క పనులు జరుగుతుంటే జారి కింద పడి అక్కడ విగ్రహాలన్నీ కూడా ధ్వంసమయ్యాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం హిందూ సమాజాన్ని భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. గత 3 రోజుల క్రితం హిందువుల యొక్క పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం సిఐ గారు చెప్తాడు, పెచ్చులూడే పండగ ఎలక్ట్రీషియను పైకెక్కి లైటింగ్ వేసేటప్పుడు అంటాడు. డిఎస్పీ గారేమో విచారణ చేసాం సంఘటనే జరగలేదంటాడు. ఐపీఎస్ ఆఫీసరు కేంద్ర ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారం పనిచేయాల్సినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అయినప్పటికీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చొక్కా వేసుకున్నట్లుగా అసలు ఏమీ సంఘటన జరగలేదు, కొంతమంది ఈ రకంగా చేస్తున్నారని ఒక దుష్ప్రచారం. విచిత్రం ఏమంటే ఉదయం పూజారి జరిగినటువంటి సంఘటనను కళ్ళకు కట్టినట్లు మీడియా ప్రసార మాధ్యమాలకు తెలియజేస్తే వెంటనే ఆ పూజారిపై పోలీసు అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి వయోవృద్ధుడైనటువంటి పూజారిని భయపెట్టి తరతరాలుగా ఈ దేవునికి ఆంజనేయ స్వామికి సేవ చేస్తున్నటువంటి కుటుంబాలకు సంబంధించిన పూజారిని భయపెట్టి సాయంత్రానికి స్టేట్మెంట్ మార్చినటువంటి ఘనత ఈ పోలీసు అధికారులది. అదేవిధంగా పూజారి ఏదైతే సమాచారం ఇచ్చినాడో ఆ సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేసినటువంటి ఏబిఎన్ ఛానలు, మన తెలుగు టీవీకి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులను కూడా అరెస్టు చేసి ఆ విషయం తెలిసిన వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మేము ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయడు, సిఐ గారు ఫోన్ లిఫ్ట్ చేయడు, ఆఖరికి ఒక్కసారి మాట్లాడినట్లు గుర్తుంది, పెచ్చులు ఇరిగి పన్న ఏదో సమాచారం చెప్పాడు. నేను ఇవాళ పోలీస్ అధికారులకు సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఎలక్ట్రీషియన్ పైకెక్కి జారి కింద పడింటే అది యాక్సిడెంటల్ కేసు కదా, మీరు ఎమ్మెల్సీ చేయాల్సిన బాధ్యత మీదకు ఉంది కదా, పబ్లిక్ రాష్ట్రమంతా కూడా దేవాలయం దాడులు జరుగుతూ ఒక సెన్సిటివ్ వాతావరణము, ఒక టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు మీరు ఎందుకు దాచిపెట్టారో హిందూ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అనేది. మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము పెద్దల యొక్క ఒత్తిడితో ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నారని మేము భావిస్తున్నాం. మీరు ఈ రకమైనటువంటి పద్ధతులను కూడా కొనసాగిస్తే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సోమవీరాజు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తం